దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, సహోదర సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క నూతన వారములో నూతన దినము ఈ రీతిగా శిలువ ధ్యానంలో కొనసాగటానికి దేవుడు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమతో ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమముగా ప్రభు యొక్క కృపను బట్టి ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మరి న్యాయాధిపతుల గ్రంథ ధ్యానములో మనం కొనసాగుతూ ఉన్నాం. 15 అధ్యాయాలు మనము పూర్తి చేస్తాం. సంసోన్ యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సంసోన్ ఏ రీతిగా దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని యొక్క మరి కార్యాలు చేస్తూ ఉన్నాడో ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 15 అధ్యాయంలో మరి ఫిలిస్తీన్లను ఏ రీతిగా మరి పచ్చి గాడిద దవడతో మరి చంపి ఏ రీతిగా వారి మీద పగ తీర్చుకున్నాడు మనం ధ్యానం చేస్తాం. తర్వాత దేవుడు సంసోను జీవితంలో అద్భుతం చేశాడు. దాహము కొన్నప్పుడు మరి దేవుడు సంసోన్ యొక్క దాహాన్ని అద్భుతమైన రీతిలో మరి తీర్చాడు. ఈ విషయాలన్నీ గత 15 అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. ఈ రాత్రి కాలంలో న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయం. ఈ 16 అధ్యాయంలో సంసోన్ యొక్క సంసోను అవమానపరచబడటము, సంసోన్ యొక్క మరణాన్ని గురించి ప్రాముఖ్యంగా ఇందులో మనము ధ్యానం చేస్తాం. మొదటి 3 వచనాలలో సంసోన్ యొక్క పాపమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మొదటి 3 వచనాలలో గాజా ప్రాంతానికి వెళ్ళినప్పుడు సంసోన్ అక్కడ ఒక వేశ్య దగ్గరకు మరి పాపం చేయటానికి మరి వెళుతూ ఉన్నాడు. ప్రియరా, మరి దేవుని చేత వాడబడుచున్నప్పుడు ఇటువంటి పాపాలు మరి ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మరి పాపములో పడటానికి వీల్లేదు. దేవుని యొక్క బిడ్డలు అనేటువంటి వారు శోధన జయించేటువంటి వారుగా మరి ఉండాలి. మరి దేవుని చేత వాడబడుచున్నటువంటి ఈ సంసోను మరి ఏ రీతిగా పాపంలో పడిపోయాడో ఇక్కడ స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా ఒకనొకప్పుడు ఇటువంటి పాపములో పడినటువంటి వాడే. పిల్లరా, మరి ఇక్కడ వేశ్య వద్దకు వెళుతూ ఉన్నాడు. వేశ్యల చుట్టూ సంసోను తిరిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఒక వేశ్య వద్ద చేరాడు. మరి వేశ్య అనేటువంటి పదము రాహాబు గురించి మనం ధ్యానం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. వేశ్య అంటే ఇన్కీపర్, సత్రములో లేక ఒక హోటల్లో సహాయపడేటువంటి స్త్రీ అని ఆ మాటకు అర్థం ఉంటున్నది. సత్రంలో పనిచేసేటువంటి స్త్రీ, వర్కర్. అయితే జనరల్గా హోటల్స్లో ఆ దినాల్లో కూడా వ్యభిచారము జరుగుతూ ఉండేది. సంసోను మరి తన బలాన్ని బట్టి ఓపెన్గానే తిరుగుతున్నాడు. గాజా ప్రాంతానికి వెళ్ళాడంటే అక్కడ ఫిలిస్తీన్లు ఉండేటువంటి ప్రాంతం అది. భయపడకుండా తిరుగుతున్నాడు. ఎందువల్ల? తన దగ్గర బలం ఉంది, శక్తి ఉంది, ఎవరు వచ్చినా ఓడించగలడు అనేటువంటి ఉద్దేశంతో, దేవుడు తనతో ఉన్నాడనే ఉద్దేశంతో ఓపెన్గానే అందరికి తెలిసేటట్లే ఆయా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వేశ్య వద్దకు చేరటం అంటే ఎంటర్టైన్మెంట్ కొరకు ఆ సత్రానికి బహుశా సంసోను మరి వెళ్ళి ఉండవచ్చు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీకున్నటువంటి బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని సేవ కొరకు వాడాలి తప్ప ఆ వేశ్యల కొరకు లేక లోక సంబంధమైనటువంటి పనుల కొరకు ఉపయోగించకూడదు. సామెతల గ్రంథంలో 31 అధ్యాయం 3 వచనంలో మనం చదువుతాం, యవ్వన బలము వేశ్యలకు ఇవ్వరాదు. నీ యవ్వన బలాన్ని వేశ్యలకు
లేక శరీర సంబంధమైనటువంటి కోరికలకు ఇవ్వకూడదు అనే విషయాన్ని భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు సంసోనును చంపటానికి మాటు వేస్తున్నారు. ఉదయాన్నే ఎట్లవు ఆ యొక్క వేశ్య ఇంటి నుండి బయటకు వస్తాడు. వచ్చినప్పుడు మనం అతన్ని బంధించి అతను చంపవచ్చు అని చెప్పి మాటు వేస్తూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లలు సౌలును కూడా పౌలును కూడా అట్లా చంపడానికి ప్రయత్నం చేశారు. అపోస్తల కార్యముల గ్రంథంలో 9:24 ఈ మాటలు మనం చూస్తాం. అయితే మరి దేవుడు బహుశా సంసోనుకు బయలుపరిచి ఉంటాడు. 3వ వచనాన్ని మనం చదివితే సంసోను మధ్యరాత్రి వరకు అక్కడ పండుకొని మధ్యరాత్రిలో లేచి మరి పట్టణపు తలుపులు ద్వారబంధాలు అడ్డగడియలతో సహా కూడదీసి బహుశా మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుడు బయలుపరిచి ఉంటాడు, ప్రమాదం ఉందని చెప్పి తెలిపి ఉంటాడు. కాబట్టి మధ్యరాత్రే తనకు జ్ఞానం వచ్చింది, నేను లేచి వెళ్ళిపోవాలి, ఉదయం అయిందంటే వీళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక హాని కల్పిస్తారు అని తెలుసుకున్నటువంటి ఈయన మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు కూడా తీస్తూ ఉన్నాడు, గడియలతో సహా ద్వారబంధాలతో సహా పీకేశాడు. అంటే సంసోను యొక్క బలము ఎంత గొప్ప బలము మనం జ్ఞాపకం చేసుకుని, అంత మాత్రం కాదు కానీ ఈయన ఏం చేస్తాడంటే ఆ తలుపులు ద్వారబంధాలు అడ్డగడిలు పట్టుకొని తన భుజాల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనుక్కు వాటిని తీసుకొని పోతూ ఉన్నాడు. 3వ వచనంలో ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప బలము సంసోనుకు దేవుడు ఇస్తూ ఉన్నారు, అంత గొప్ప శక్తివంతుడు ఆయన. పట్టణపు తలుపు అంటే చాలా బరువు ఉంటుంది, దానికి కనీసం 20 కిలోమీటర్లు భుజాన పెట్టుకుని మోసుకెళ్ళిపోయాడు. తెల్లారి లేచేసరికి తలుపులు ఎక్కడ ఉన్నాయంటే 20 కిలోమీటర్ల అవతల ఉన్నాయన్నమాట. అంటే తన బలము ఎంతో గొప్పదో తెలియచేయటానికి, అంతేకాకుండా తనతో ఉన్నటువంటి వారికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు, నాతో మీరు ఉంటే కనుక ఇంత గొప్ప కార్యాలు నేను జరిగిస్తాను అది నమ్మకం కలిగించడానికి సంసోను ఆ కార్యాన్ని మరి జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఫిలిస్తీన్లు భయపడాలి, 20 కిలోమీటర్లు అంత పెద్ద తలుపు ద్వారబంధము అడ్డగడి ఇదంతా భుజాన పెట్టుకుని ఒక వ్యక్తి వెళ్ళటం అంటే అది సామాన్యుడు చేసేటువంటి పని కాదు. ఎంత బలముంటే అంత పని చేయగలరు. ఫిలిస్తీన్లు చూసి భయపడాలన్నమాట, అయ్యో బాబు ఎంత భయమైన ఎంత బలము కలిగినటువంటి వ్యక్తి సంసోను అని చెప్పి. కాబట్టి ప్రియులారా, సంసోను మరి పాపం చేస్తూ ఉన్నాడు, వేశ్య దగ్గరకు వెళ్ళాడు, అది పాపమే. ఆ నాజీరుకు వ్యతిరేకమైనటువంటి ఆ కార్యాలు ఇవి. ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు క్రైస్తవ భక్తులు అనేటువంటి వారికి. వేశ్యల దగ్గరికి వెళ్తాము లేక ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి వెళ్ళటం అనేటువంటిది క్రైస్తవ భక్తికి మరి వ్యతిరేకం. చిన్న కుమారుడు కూడా ఏం చేశాడంటే లోకసువార్త 15వ అధ్యాయంలో చదువుతాం, తన ఆస్తిని తండ్రి దగ్గర తీసుకువెళ్ళినటువంటి ఆస్తిని వేశ్యలతో కూడా తినివేస్తుని అంటాడు పెద్ద కుమారుడు. కాబట్టి పిల్లరా, సంసోను చేసినది పాపమే. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తంలో సంసోను ఉన్నాడు, పాపం చేయకూడదు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ ప్రమాదం నుండి తప్పించడానికి మాత్రం దేవుడు సంసోనుకు మరి సహాయము చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. తరువాత అంత బలాన్ని దేవుడు సంసోనుకు ఇస్తూ ఉన్నాడు, తలుపు అడగడియలు గడపలు ఇవన్నీ మోసేటంత శక్తి దేవుడు సంసోనుకు ఇస్తున్నాడు. ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు వారు మన పాప భారమంతా కూడా ఆయన మోసినటువంటి వాడు. దిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1:29 యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు.
ఆ బరువైనటువంటి సిలువను యేసుక్రీస్తు వారు మన కొరకు భరించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పాప భారము మొయ్యాలి అంటే క్రీస్తుకు తప్ప మరెవరికి కూడా అది సాధ్యం కాదు. లోకంలో ఉన్నటువంటి పాపం అంతా మోయగలిగినటువంటి శక్తి యేసులోనే ఉన్నది. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నటువంటి దేవుడిగా మరి ఆయన మరి ఉంటూ ఉన్నాడు. మన పాప భారం అంతా కూడా తొలగించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. మన పాప భారమంతా లోక భారమంతా మరి మోసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను నన్ను రక్షించాడు. తర్వాత ఇక 4-5 వచనాలలో మనం చూస్తే సంసోను మరి యొక్క స్త్రీని మోహించినట్లు చదువుతుంది. దలీలా అనే స్త్రీని మోహిస్తూ ఉన్నాడు. దలీలా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ద వీక్, ద టెండర్ ఆర్ డెలికేట్, సున్నితమైనది, బలహీనమైనది అనేటువంటి అర్థము ఉందన్నమాట దలీలా అనేటువంటి పేరుకు. ప్రియులారా, నాజీరు చేయబడినటువంటి సంసోను ఇటువంటి స్త్రీ వ్యామోహంలో మరి పడిపోవటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయము. మరి స్త్రీ వలన జీవితం నాశనం చేసుకుంటున్నాడు సంసోను. ఇక్కడ ఈ సంసోను ఈ దలీల నిజముగా మరి ప్రేమించలేదు, కానీ ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది. సంసోను ఈమె వద్ద చేరేసరికి ఫిలిస్తీన్లు వచ్చి నీకు 1,100 వెండి నాణ్యములు ఇస్తానంటూ ఉన్నారు. సంసోను యొక్క బలం ఎక్కడుందో నువ్వు కనుగొని మాకు చెప్తే కనుక నీకు మేము ఎంత ఇస్తామంటే 1,100 అంటే 1,100 వెండి నాణాలు నీకు ఇస్తాము అని ఆశ చూపించారు. 1,100 వెండి నాణాలు అంటే దరిదాపు 63 kgs ఆఫ్ సిల్వర్, 63 kilos వెండి ఇస్తామని చెప్పి ఆశ చూపించేసరికి ఈమె నటన చేసింది. సంసోనును ప్రేమించినట్టు నటన చేసింది అంతే. కాబట్టి పిల్లారా, మరి కొన్ని సందర్భాల్లో ఈ నటన మనము గ్రహించుకోవాలి. పురుషులైనటువంటి వారు గ్రహించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. స్త్రీని ఉపయోగించి ఈ నటన చేయించి పురుషుల వద్ద నుండి హనీ ట్రాప్ అంటున్నారు ఈ రోజున. హనీ ట్రాప్ అంటే ప్రేమించినట్టు నటిస్తారు. నటించి వారి వద్ద ఉన్నటువంటి ధనం కానీ బంగారం కానీ వీటన్నిటిని కూడా దోచుకుని వెళ్ళిపోతారు అన్నమాట. దాన్ని హనీ ట్రాప్ అంటున్నారు ఈ రోజుల్లో. అట్లానే ఈ యొక్క దిలీల కూడా సంసోనుకు వల వేసింది. ఎందువల్ల అంటే సంసోన్ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఫర్ ద ఫిలిస్టైన్స్. ఫిలిస్తీన్లకు బాగా కావలసిన వ్యక్తి చంపడానికి ఫిలిస్తీన్ల వద్ద నుండి ఎంతో కొంత ధనము మరి సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో సంసోనుతో నటన ప్రదర్శించినట్లు మనము చూస్తూ ఉన్నాం. 6-9 వచనాలు మనం చదివితే సంసోను అడుగుతుంది, నీ బలము, నీ రహస్యం ఎక్కడుంది, నాకు తెలియచేయి అన్నప్పుడు సంసోను మరి అబద్ధమాడుతూ ఉన్నాడు. దేనితో నిన్ను బంధించవచ్చు అని అడుగుతున్నా అనమాట. అడిగినప్పుడు 7 నిర్వంజి చువలు తీసుకువచ్చి నన్ను బంధింపవచ్చు అంటాడు. సడన్గా ఇవి ఏం చేస్తుందంటే ఫిలిస్తీన్ల సర్దార్లు తీసుకుని వచ్చి ఈమెకి ఇస్తారు దలీలాకు. ఈమె బంధించిదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను బంధించడానికి అని చెప్పినప్పుడు, నీ మీద పడుతున్నారని చెప్పినప్పుడు ఒక దారంలాగా ఒక తడపలాగా ఆ యొక్క నిర్వంజి చువలను తీసివేస్తున్నాడు, తెంపేస్తున్నాడు. ప్రియులారా, మొదటిసారి మోసపోతూ ఉన్నాడు. సంసోను కూడా అబద్ధం చెప్తున్నాడు. తెలుసు ఈమె నటన చేస్తుందని బహుశా గ్రహించడేమో, అయినప్పటికీ కూడా నిజం చెప్పలా, అబద్ధమే చెప్పాడు. రెండవసారి అబద్ధం ఆడుతున్నాడు. మరలా 10-12 వచనాలు మనం చదివితే రెండవసారి అడుగుతుంది, నువ్వు నన్ను నిజం ప్రేమించట్లేదు, నన్ను ప్రేమిస్తే నువ్వు అబద్ధం చెప్పవు అని చెప్పి అట్లా వేధించినప్పుడు మరలా చెబుతున్నాడు. పేనిన తరువాత పని పెట్టని కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను నా బలము అంతా పోతుందని చెప్తాడు.
అట్లా మళ్ళీ దెరీలా బంధిస్తుంది వాటితో. అయితే మరలా వాటిని కూడా సంసోనకు నూలు పోగు వలె తెంపేస్తున్నాడు. అంటే బలము శక్తి ఆయన కలిగి ఉన్నాడు. ఈ దెలీలకు రహస్యాన్ని మరి తెలియచేయటం లేదు. మూడవసారి మరలా అడుగుతుంది, మూడవసారి మరలా అబద్ధం చెప్తున్నాడు సంసోన్. ఏమని చెప్పాడు, తలా జడలు ఏడును అల్లిక అల్లినెడలా దాన్ని మేకు కొడతారు, నా బలమంతా పోద్దని చెప్తాడు. ఆ సమయంలో కూడా సంసోన్ అబద్ధమే చెప్పాడు, లేచి మేకును లాగేస్తాడు బయటికి. అయితే 16:19 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదివితే, ఆమె అనుదినము కూడా మాటల చేత అతనిని బాధించి తొందర పెడుతుంది అనమాట. ప్రతిరోజు ఇదే నీ బలము రహస్యం ఏంటి, ఇంత బలం ఉంది నీ దగ్గర, ఇంత శక్తి ఉంది నీ దగ్గర, ఏమిటి రహస్యం అని తొందర పెట్టి విసిగిస్తున్నప్పుడు, ప్రిలారా సంసోను తన రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఎంత ఘోరమైనటువంటి విషయం, సీక్రెట్ అంతా కూడా మొత్తం చెప్తూ ఉన్నాడు. లాలన మాటలు అనేటువంటి ఇవి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆమె తొందర పెట్టిందనమాట. సామెతల గ్రంథంలో 7:21 చదివితే, అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోబరుచుకొనిను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణి నీడ్చుకొని పోయిను. ఈ జార స్త్రీ లేక వ్యభిచార స్త్రీ యొక్క లక్షణము ఏమిటంటే లాలన మాటలు, తీయని మాటలు పలుకుతారన్నమాట. ఒక మనిషి ఆ మాటలకు లొంగిపోవాల్సిందే, అటువంటి మాటలు వాళ్ళు పలుకుతారు. అదే సామెతల గ్రంథంలో భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క దెలీలా లాలన మాటలు మాట్లాడి విసిగించి, ప్రతిరోజు ఇదే మాట విసిగించి ఆ యొక్క సీక్రెట్ ఏమిటో సంసోన్ వద్ద నుండి తెలుసుకుంటుంది. సంసోన్ చెప్తాడు, నేను నాజీర్ చేయబడ్డాను చిన్నప్పటి నుండి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి. మరి నా తల మీద మంగళకత్తి వేయకూడదు, చిన్నప్పటి నుండి మంగళకత్తి వేయలేదు. ఒకవేళ వెంట్రుకలు కనుక తీయబడితే నాలో ఉన్నటువంటి బలవంతా కూడా పోతుందని చెప్పేస్తాడు. ఇక దెలీలాకు నమ్మకం వచ్చింది, ఇది నిజమైనటువంటి మాట చెప్పాడు అని నమ్మకం వచ్చి తన తొడ మీద నిద్రపోస్తుందన్నమాట. ఒక స్త్రీ యొక్క తొడ మీద నిద్రపుచ్చి గాఢ నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఒక మనిషిని పిలిపించి క్షౌరము చేయించింది, బలమంతా కూడా మరి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఇక బాధించటము మొదలుపెట్టినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి సంసోనుకు చాలా అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఒక తలలో ఏమి లేదు, కానీ సంసోను చాలా పాపాలు, చాలా వ్యతిరేకమైన కార్యాలు మరి చేస్తూనే వస్తూ ఉన్నాడు. నాజీరు ప్రమాణాలు అన్నీ కూడా ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ముట్టకూడదు ముట్టాడు, తినకూడదు తిన్నాడు, వ్యభిచారం చేయకూడదంటే వ్యభిచారము మరి చేశాడు. దేవుడు ఇవన్నీ కూడా క్షమిస్తూనే వచ్చాడు. చివరికి మిగిలింది ఏమిటంటే తల వెంట్రుకలు అన్నమాట, అదొకటి మిగిలింది. అది కూడా చివరికి సంసోను ఆ మాట కూడా తప్పేసరికి దేవుడు ఇక మరి తన క్షమించేటువంటి ఆ యొక్క మనసును ఇక కఠినం చేసుకుని సంసోనును వదిలివేస్తున్నాడు. 20వ వచనాన్ని మనం చదివితే, యెహోవా అతనిని ఎడబాసెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, సింహమును శవాన్ని ముట్టినా ఏం చేయాలా, తేనె తిన్నా ఏం చేయలేదు దేవుడు. ఆ యొక్క ద్రాక్ష తోటల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మరి పెద్ద పట్టించుకోలేదు. ఆ వివాహ విషయంలో జరిగిన సంఘటనలను బట్టి కూడా దేవుడు పట్టించుకోవాలా, ఫిలిస్తీన్ కుమార్తెను ఇష్టపడిన దానికి. వేశ్య దగ్గరికి వెళ్ళినా దేవుడు పట్టించుకోలేదు. అయితే ఇక్కడ మరి ఇక్కడ ఇక చేయకూడనివన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఇక దేవుడు యెహోవా అతనిని ఎడబాసెను, యెహోవా అతనిని ఎడబాసెను. ఎప్పుడైతే ఇక వేశ్యలతో తిరగటం మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేశ్యతో ముందు తిరిగాడు, అప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. తలుపు కూడా తీసుకుని వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఇక దెలియలా దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఇక ఊరుకోవాలి. వరుసగా ఇక ఆ స్త్రీలతో
సంబంధాలు పెట్టుకుంటూ వరుసగా వెళుతున్నాడు. దేవుడు ఊరుకోలే, యెహోవా అతనిని ఎడబాసెను. సంసోనికి గ్రహించాడు అది. సంసోనికి తెలిసిపోయింది, తన బలం అంతా వెళ్ళిపోయినట్లు తెలిసిపోయింది అన్నమాట. మనలో బలం లేనప్పుడు మనకు తెలిసిపోతుంది. అలాగే సంసోనికి కూడా ఆ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది తన నుండి వెళ్ళిపోవటం అనేటువంటిది సంసోను గ్రహించాడు. ప్రియులారా, దేవుని యొక్క బిడలముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనకు. ఒక్కొక్కసారి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటే మనము దేవుడు చూసి ఉన్నట్లు పోతున్నాళ్లే మనం ఎన్ని పాపాలను చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటే చాలా పొరపాటు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎప్పుడు కూడా చూసి చూడనట్టు ఉండనే ఉండడు. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ పాపాలు నువ్వు పాపాలకు సమాధానము చెప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకో. సంసోను జీవితంలో ఈ సత్యాన్ని మనము మరి నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక బలమంతా కూడా వెళ్ళిపోయినప్పుడు వారు సంసోనును బంధిస్తూ ఉన్నారు. బంధించి 21 వచనాలు మనం చూస్తే కళ్ళు ఊడదీస్తున్నారు. ముందు ప్రియులారా, ఎంత ఘోరమైనటువంటి విషయం. కన్ను మనిషికి ప్రధానమైనది, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే కళ్ళు ప్రధానమైనవి. కళ్ళు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. ఎందువల్ల కళ్ళు ఊడదీస్తున్నారంటే సంసోను కళ్ళతో పాపం చేస్తున్నాడు. మొదట ఫిలిస్తీన్ల స్త్రీ కుమార్తెను చూశాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. తర్వాత వేష్యను చూసి వేష్య వద్దకు వెళ్ళాడు. తర్వాత దిలీలాను చూసి దిలీల వద్దకు వెళ్ళాడు. అంటే కళ్ళ ద్వారా సంసోను చేసినటువంటి పాపమును బట్టి మొదట కళ్ళు ఊడదీశారు. ఎంత ఘోరమైనటువంటి శిక్షకు సంసోను దేవుడు అప్పగిస్తున్నాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసువారు కూడా చెప్పారు, నీ కన్ను పాపం చేసిన ఎడలా దాన్ని ఓడబెరకమన్నాడు. ఎంత చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఒప్పుకోడు, నువ్వు ఏ అవయవంతో అయితే పాపం చేస్తున్నావో ఆ అవయవంతోనే దేవుడు ఆ అవయవాన్ని దేవుడు శిక్షించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇత్తడి సంఖ్యలతో సంసోనును బంధిస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడు సంసోనికి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు బంధింపబడుట అంటే ఏమిటో సంసోనుకు దేవుడు తెలియచేయటానికి ఇత్తడి సంఖ్యలు అంటే చాలా నొప్పి పెట్టేటువంటి బాధ పెట్టేటువంటి పరిస్థితి. స్వతంత్రత లేకుండా చేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ అనుభవించాడో, అక్కడక్కడికి వెళ్ళి ఎంత ఫ్రీడమ్ అనుభవించాడో, ఇప్పుడు ఆ ఫ్రీడమ్ అంతా కూడా దేవుడు తీసివేశాడు. స్వతంత్రత లేకుండా ఉండుట అంటే ఏమిటో సంసోనుకు దేవుడు తెలియచేశాడు. మూడవది, బందీ గృహంలో తిరగలు విసిరేటువంటి పనికి దేవుడు సంసోను అప్పగిస్తున్నాడు. పిల్లారా, ఇది చాలా అవమానపరచడం, హీనపరచడం. తిరగలు విసిరటం అంటే స్త్రీలు చేసేటువంటి పని, తర్వాత బానిసలు చేసేటువంటి పని, తిరగలు విసరటము బాని అనేటువంటి పని. అయితే స్త్రీలకు బానిస అయ్యాడు కాబట్టి ఈ తిరగలు విసిరేటువంటి పని, స్త్రీలు చేసేటువంటి బానిసలు చేసేటువంటి పనిని దేవుడు సంసోనుతో మరి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత శిక్ష దేవుడు సంసోనుకు వేసి సంసోనును అవమానమునకు గురి చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా అతని ఎడబాసెను గనుక సంసోను ఎంత అవమానానికి మరి గురి అవుతున్నాడు. ప్రియులారా, రాత్రి కాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఇంకా పాపములో శాపములో స్త్రీ వ్యామోహంలో ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకో, పాపాలు ఒప్పుకో. ఆ స్త్రీ వ్యామోహము నుండి బయటపడటానికి దేవుని సహాయాన్ని కోరు. దేవుడు క్షమిస్తాడు, నీకు మరి యొక్క అవకాశాన్ని ఇస్తాడు. ఒకవేళ అదే పాపములో కొనసాగినట్లయితే సంసోను వలె నువ్వే అవయవాలతో పాపం చేస్తున్నావో దేవుడు శిక్షిస్తాడు. దేవుడు సంసోను కన్నులు ఓడబెరికినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, అంత గొప్ప శిక్ష, అవమానకరమైనటువంటి జీవితము జీవించాల్సి వస్తుందని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే ఇంత శిక్షలో కూడా దేవుడు సంసోనుకు ఏం చేస్తున్నాడంటే మరలా తన శక్తిని కొంచెంగా ఇస్తున్నాడు. బహుశా సంసోను
ఈ పనులన్నీ కూడా చేసినప్పుడు బందీ గృహంలో చాలా పశ్చాత్తాపడి ఉంటాడు. ప్రభువా, నేను ఘోరమైన పాపం చేశాను, నేరం చేశాను, నాజీరు ప్రమాణాలు తప్పాను, వ్యభిచారం చేశాను, స్త్రీలతో వ్యామో స్త్రీల వ్యామ స్త్రీ వ్యామోహంలో పడ్డాను నేను, దయతో నన్ను క్షమించు ప్రభువా, పొరపాటు చేశాను ప్రభువా అని బహుశా పశ్చాత్తాపడి ఉంటాడు. ఈ నాజీరు ప్రమాణాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఒకవేళ నాజీరు ప్రమాణాన్ని తప్పితే ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి, మళ్ళీ కొత్తగా ప్రారంభించవచ్చు నాజీరు ప్రమాణం. బహుశా ఈయన సంసోను రిపెంటెన్స్ పశ్చాత్తాపడి ఉంటాడు, మళ్ళీ కొత్తగా నేను మారుతాను ప్రభువా, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను, నాజీరు మరలా స్టార్ట్ చేస్తానని ఒకవేళ తీర్మానం చేసుకున్నాడేమో. మరి దేవుడు ఆ తల వెంట్రుకలు మరలా మొలిచినప్పుడు ఆ బలాన్ని మరలా కొంచెం కొంచెంగా సంసోనుకు మరి ఇస్తున్నట్లు 22వ వచనంలో ఈ మాటలు మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. తన చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిని మరి పాపం చేస్తున్నప్పుడు శిక్షిస్తాడు, అయితే మరలా తన వద్దకు చేర్చుకునేటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దేవుడు మరలా సంసోనుకు తన బలాన్ని తిరిగి మరిస్తూ ఉన్నాడు. 23వ వచనం నుండి 25వ వరకున్న వచనాలను మనం చూస్తే, మరి సంసోనును శత్రువులైనటువంటి వారు అవహేళన చేస్తున్నారు. ఏమంటున్నారంటే, మన దేవత అయిన దాగోను మన శత్రువును మనకు అప్పగించింది అని హేళన చేస్తున్నారు. అంటే దాని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ దేవుడు ఓడిపోయాడు, మన దేవత గెలిచింది, వాళ్ళ దేవుడిని ఓడించేసింది మన దేవత, కాబట్టి మనం గెలిచాం, శత్రువుని మనకి అప్పగించింది, శత్రువును మన దగ్గర పెట్టింది మన దేవత అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే సెలబ్రేషన్ చేస్తున్నారు, పెద్ద పండుగ అన్నమాట ఇది. సంసోను దొరకటం అంటే పెద్ద పండుగ వాళ్ళకి. సో దే వర్ సెలబ్రేటింగ్, ఆ దేవతకు బలి అర్పించి, దాగోను దేవతకి బలి అర్పించి పెద్ద పండుగ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ దేవతను స్తుతించారంట. ఈ మాటలు మనం చూస్తున్నాం 23 నుండి 25 వరకు ఉన్నటువంటి వచనాల్లో. అంతేకాకుండా సంసోను పిలిపించాడు, ఆ లోపల బందీగృహంలో ఉన్నటువంటి సంసోనుని పిలిపించి పరిహాసం చేస్తున్నారంట, మధ్యలో నిలబెట్టి హేళన చేస్తున్నారు. ఇదిగో వేల మందిని మన వాళ్ళని చంపాడు వీడే కదా, వీడి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది చూడండి అని చెప్పి హేళన పరిహాసము చేస్తూ ఉన్నారు. మరి అక్కడ టెంపుల్లో స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు, వేల మంది చేరారు అఫీషియల్స్, ఆ ఫిలిస్తీన్ల అధికారులు చాలామంది ఉన్నారు. ప్రియులారా, అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన 26వ వచనం నుండి మనము చూస్తే, సంసోనును ఒక బంటు తీసుకుని వస్తున్నాడని వ్రాయబడింది అక్కడ 26వ వచనంలో. బంటు అనే మాటకు అర్థం ఏంటంటే ల్యాడ్ అన్నారు ఇంగ్లీష్లో, మూల భాషలో కూడా ఒక బాలుడు అని అన్నారన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు సంసోనును అవమానపరచడానికి ఒక బాలుడి చేత తీసుకొస్తున్నారన్నమాట. ఎంత అవమానం చూడండి అసలు. అంటే ఇక సంసోనుని చిన్న బాలుడు కూడా కంట్రోల్ చేయొచ్చు అని వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట, అవమానపరచడం. చిన్న బాలుడికి అప్పచెప్పి తీసుకురా సంసోను అంటే, మరి సంసోను తీసుకుని వస్తున్నాడు అన్నమాట. అంటే చిన్న బాలుడు కూడా సంసోను డీల్ చేయొచ్చు, చిన్న బాలుడు సంసోను జయించగలడు అనే ఉద్దేశంతో అవమానపరచడానికి చిన్న బాలుడికి అప్పగించారు. అయితే సంసోను చిన్న రిక్వెస్ట్ చేస్తాడు ఆ బాలుడిని, ఈ గుడికి ఆధారంగా ఉన్నటువంటి స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నాకు కొంచెం నేను నడవలేకపోతున్నానని చెప్పి చిన్నగా నటించి ఆ బాలుడిని అక్కడ తీసుకెళ్ళమన్నాడు అన్నమాట. బాలుడు కాబట్టి అమాయకంగా సంసోను చెప్పినటువంటిది మరి చేస్తూ ఉన్నాడు. కొంచెం అలసట తీసుకున్నట్లు సంసోను నటించి ఆ రెండు స్తంభాలను కూడా తడివి చూస్తాడనమాట. ఇక చాలు అనుకున్నాడు, అనుకుని అక్కడ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, 28వ వచనం చదివితే సంసోను యొక్క చివరి ప్రార్థన, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కళ్ళ నిమిత్తం ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభువా.
చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు, బలపరిచాడు. పైకప్పు మీద 3,000 మంది మరి నిలబడి చూస్తున్నారు, ఏం జరుగుద్దా ఏంటా అని చెప్పి సంసోన్ను అవమానపరచడానికి వాళ్ళందరూ కూడా అక్కడ చేరినప్పుడు ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి 2 స్తంభాలను 2 చేతులతో నేను చనిపోతాను వీళ్ళు చనిపోతారని చెప్పి ఆ 2 స్తంభాలను కూడా మరి సంసోను కూల్చివేస్తున్నాడు. ప్రియులారా, 29వ వచనాన్ని మనం చదివితే, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దాని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీనును చనిపోదముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు మొత్తం ఆ గుడి మొత్తం కూడా కూలిపోయి ఆ సర్దారుల మీద ప్రజల మీద మొత్తం పడిపోతుంది. ప్రియులారా, బ్రతికి ఉన్న కాలంలో ఫిలిస్తీనులను చంపినటువంటి లెక్క కంటే చనిపోయేటువంటి సమయంలో ఫిలిస్తీనులను చంపినది లెక్క ఎక్కువ అనే వాక్యాన్ని అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దాగోను దేవత కూలిపోయింది, ఫిలిస్తీన్లు చాలామంది మరణిస్తున్నారు ఆ సందర్భంలో. ఆ రీతిగా మరి సంసోను ఫిలిస్తీన్ల మీద చివరిగా పగ తీర్చుకుంటున్నాడు. ప్రియులారా, రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి సిలువలో మరణిస్తూ ఎవరిని చంపారు తెలుసా? సాతానుని చంపారు. సాతాను యొక్క క్రియలన్నిటినీ కూడా ఆయన చంపివేస్తారు, యేసు ప్రభు నాశనం చేస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు మరలా తిరిగి 3వ దినమున పునరుద్ధారుడైనటువంటి దేవుడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తాను మరణిస్తూ సాతాను క్రియలన్నిటినీ కూడా చంపారు. సంసోను మరణిస్తూ ఫిలిస్తీన్లను వేల మందిని చంపినట్లు క్రీస్తు వారి యొక్క మరణం ద్వారా మనకి ఆ సాతాను క్రియలన్నిటినీ కూడా నాశనమైనట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ద్వారా ఇట్టి గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. అయితే సంసోను మరి మరణిస్తున్నాడు, తన పితృల సమాధి వద్దకు చేర్చబడి 20 సంవత్సరాల న్యాయాధిపతిగా సంసోను మరి ఉంటూ ఉన్నాడు. సంసోను జీవితంలో మన ఒక పని కొరకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ ప్రమాణాలు తప్పడానికి వీల్లేదు. నాజీరు ప్రమాణం చేశాడు, నాజీరు ప్రమాణాలు తప్పాడు సంసోను, అందుకే శిక్షింపబడ్డాడు. మనం దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలము దేవుని మార్గంలోనే వెళ్ళాలి తప్ప ప్రమాణాలు తప్పడానికి వీలు లేదు, పాపంలో పట్టడానికి వీలు లేదు. స్త్రీ వ్యామోహం అనేటువంటిది జీవితానికి నాశనాన్ని తీసుకుని వస్తుందనే విషయాన్ని సంసోను జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. స్త్రీ వ్యామోహంలో పడినటువంటి వ్యక్తులు ఎంతోమంది చరిత్రలో మరి సర్వనాశనం అయిపోయినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అవుతుంది. నేస్వాసాలు విచారు రాత్రి కాలంలో మనమందరం కూడా పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి తీర్మానం చేసుకుందాం. పవిత్రమైనటువంటి ఆ నాజీరు ఒప్పందంలో ప్రమాణంలో కొనసాగడానికి మనం తీర్మానం చేసుకుందాం. సంసోను ఏ రీతిగా అయితే పశ్చాత్తాపడ్డాడు మరలా తిరిగి బలాన్ని దేవుడిచ్చి ఆ ఫిలిస్తీన్ చంపడానికి సహాయం చేశాడు, మన జీవితంలో కూడా ఈ రాత్రి కాలంలో పశ్చాత్తాపడదాం. ఏ వ్యామోహంలో ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, నీ పూర్వపు బలాన్ని శక్తినిస్తాడు, ఆ సాతానుని జయించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి నీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అవును ప్రభు, ఆ సంసోను స్త్రీ వ్యామోహంలో పడి తన బలం యొక్క రహస్యాన్ని తెలియచేశాడు ప్రభా. దేవా, అతని కన్నులు ఊడతీశారు, అవమానపరిచారు. దేవా ప్రభా, ఒక బానిసలాగా బ్రతకాల్సిన పరిస్థితి, తిరిగలు విసురుతూ స్త్రీ వలే బ్రతకాల్సిన పరిస్థితికి అప్పగించబడ్డాడు తండ్రి. అయినప్పటికీ ప్రభా, సంసోను పశ్చాత్తాపడినప్పుడు తండ్రి, ఆ బందీగృహంలో మిమ్మల్ని వేడుకున్నప్పుడు నాయన మరలా క్రొత్త బలాన్ని ఇచ్చారు, క్రొత్త శక్తిని ఇచ్చారు. దేవా ప్రభా, చివరిగా సంసోను ప్రార్థించినప్పుడు దేవా ప్రభా, బ్రతికున్నప్పుడు చంపిన వారికంటే నాయన చనిపోయే సమయంలో చంపిన వారి సంఖ్య ఎక్కువ అని మీ వాక్యములు సెలవిచ్చిన రీతిగా ప్రభా, సంసోను మీరు వాడుకున్నారు తండ్రి, మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా, ప్రతి వ్యామోహము నుండి ప్రభా మేము విడుదల పొందుకోవటానికి సహాయం చేయండి. వ్యామోహాల ద్వారా నశించిపోతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వ్యామోహాల ద్వారా తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్న బిడల కొరకు, జీవితాలను నాశనం చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. విడుదల కలిగించండి తండ్రి ప్రభా, ఆ వ్యామోహం నుండి విడుదల కలిగించండి.
ప్రభువా సహాయం చేయండి. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలు బిడలకు దయచేయండి. కొనసాగుతున్న సిలువ యాత్రను ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు మీరు సిలువలో పొందిన వేదనలు బాధలను బట్టి, మీరు మోసినటువంటి ఆ సిలువ భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. దేవా మీ మరణము ద్వారా సాతాను యొక్క క్రియలన్నింటిని లయపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ రాత్రి కాలంలో బలహీన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గాయపడిన ఆస్తమిష్యత వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. సమాధానం దయచేయండి. స్తుతి మహిమ ఘనత కీర్తి మీకు చెల్లిస్తూ యేసునామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయ్యోని సహవాసు మనందరికీ సదాతోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.